Manipurlo, Mantalu Inka Chalarledu, Maitilu, Kukila Madhya Nelakonna, Vivadam Inka Ragultune Undi, Maidana Prantaniki, Konda Prantaniki Madhya Talettina, Antaryuddham Valla, Manipurlo, Adugaduguna Army, Gasti Kastundi. Rendu Tegala Madhya, Godavalu Rajukunna Prantam Nunchi, NTV Exclusive Report, Maa Pratinidhi Raju Andistaru. ప్రశాంతంగా ఉండేటటువంటి పచ్చని కొండల్లో చిచ్చుపుట్టింది ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మణిపూర్ మొత్తంలో కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనలకు అగ్గిరాచుకుంది ఇక్కడే. మనం చూస్తున్నాము ఏదైతే ఈ బార్డర్ను ప్రత్యేకంగా ఏదైతే ఇంపాల్ మరోవైపు కాంగ్ పోక్పి మధ్యలో ఉన్నటువంటి ఈ బార్డర్, సో ఇక్కడే కింద ఉన్నటువంటి మైతీలు పైన అంటే మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఏదైతే ఎంట్రన్స్ కనిపిస్తుందో వెల్కమ్ టు కాంగ్ పోక్పి డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తే మొత్తం కూడా కుకీలు ఉండేటటువంటి ప్రాంతం. సో కుకీలు ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ప్రధానంగా ఎప్పుడైతే మైతీలకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రత్యేకంగా వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఒక్కసారిగా వేల సంఖ్యలో పెద్ద ఎత్తున ఇక్కడికి అటు కుకీలు మరోవైపు మైతీలు చేరుకున్నారు. ఇద్దరి మధ్య కూడా ఒకరికొకరు అంటే రెండు తెగల మధ్య పెద్ద ఎత్తున కొంత కొట్లాట అనేది మొదలైనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఎవరైతే అటు ఆ బలగాలు ఉన్నాయో సాయుధ బలగాలు ఇక్కడ జరిగినటువంటి ఆందోళనను పూర్తిగా కూడా ఆపే ప్రయత్నం చేశారు, నియంత్రించే ప్రయత్నం చేశారు. మనం ఇప్పటికీ చూస్తున్నాము పెద్ద ఎత్తున పోలీసు భద్రత అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బార్డర్ ప్లేస్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సో ఈ కీలకమైనటువంటి ప్రాంతంలో ఏ విధంగా అంటే మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. మనం చూస్తూనే ఉన్నాము ఆర్మీ జవాన్లంతా కూడా ఎటువంటి ఆందోళన జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా గస్తీ కాస్తూనే ఉన్నారు. అయితే ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ రెండు తెగల మధ్య జరుగుతున్నటువంటి ఆ దాడిని ఆ ఇద్దరి మధ్య జరిగేటటువంటి ఆందోళనను ఆపేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గాల్లోకి కాల్పులు కాల్చడం, మరోవైపు ప్రత్యేకంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నేలపై కాల్పులు జరిపారు, గాల్లోకి కాల్పులు జరిపారు, మొత్తానికైతే ఇద్దరిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఒకవైపు ఆర్మీ ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది, ఎందుకంటే ఈ బార్డర్ నుంచి కిందికి మొత్తం కూడా ఒకవైపు మైతీ తెగ ఉంది, ఇంకా మరోవైపు పైకి చూస్తే మొత్తం కుకీలు చేరుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏందనే దాని మీద మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే అంటే కొంత శాంతియుత వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కూడా రెండు తెగలు ఎక్కడికక్కడ చేరుకున్నాయి. అంటే కింది వైపు మొత్తం కూడా మైతీలు ఉన్నారు, పైన కుకీలు ఉన్నారు, మధ్యలో నాగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత టెన్షన్గానే కనిపిస్తుంది. మొత్తానికైతే నిఘా నీడన మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గాలి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.